ఇప్పుడు మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా రోజుల నుంచి అసలు యూట్యూబ్ లో ఒక ఊపు ఊపుతోంది గంగవ్వ తన షోస్ తోటి. మై విలేజ్ షో అని చాలా ఫేమస్. ఇవాళ గంగవ్వ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. గంగవ్వని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. సో మన దగ్గర గంగవ్వ ఉన్నారు. సో ఇంత మంది యాంకర్లలో కూడా తను స్పెషల్ గా ఉండడానికి తన మాట తీరు, తన ఎక్స్ప్రెషన్సే రీజన్. సో మై విలేజ్ షో తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది గంగవ్వ. ఈ మధ్య మన యాంకర్స్ అందరికి పోటీ ఇవ్వడానికి గంగవ్వ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు. ఇవాళ నాతో గంగవ్వ ఉన్నారు. గంగవ్వతో మాట్లాడదాం. నమస్తే గంగవ్వ. నమస్తే, చెప్పు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. నేను అప్పుడు చదువుకోకపోతే చదువులు లేపాయి. మీరు చదువుకుంటే అహంకారులు అయితే. నేను గిట్లుంటి 60 ఏళ్ళు వచ్చినాయి నాకు. నేను మా అందులో యూట్యూబ్ లో చూస్తాను రమ్మలా. బాగా మంచిగా ఉన్నానా? చాలా బాగున్నావు. అసలు మా అందరికి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నావు నువ్వు. ఇంకా కొంత చదువుకుంది కదా, ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఇస్తు నేను. సో మొత్తానికి ఇప్పుడు గంగవ్వ అంటే యూట్యూబ్ లో ఒక ట్రెండ్ అయిపోయింది. ఇవాళ మీరు ఇంత పెద్ద ఈవెంట్ కి గెస్ట్ గా కూడా వచ్చారు. మిమ్మల్ని అందరిని కలవాలని వచ్చినా, సూత్రాన్ని వచ్చినా అక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరం నుంచి, చాలా దూరం ఉన్నది, బాగా దూరం నుంచి వచ్చినా. మరి అవార్డ్ ఫంక్షన్ కి ఇవాళ నిన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరు చూస్తే. నాకు ఎంతో దూరం చూసినట్టు అయితే. మీ మై విలేజ్ షో లో మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా యూత్ అయితే మీ వీడియోస్ ని పిల్లలందరూ చాలా బాగా, చిన్న పిల్లలే సోపతి, బాగా లగ్గం కానోళ్ళు, లగ్గం అయిన వాళ్ళు, పిల్లగాళ్ళు. నాడు మా ఇంటికి ఒక మనిషి అన్న రాపు, ఇప్పుడు మార్తి కార్లు, ఎర్ర కార్లు, తెల్లయి, రోజుకు ఒక 10 రూపాయి అన్న వస్తాయి నా దగ్గరికి. ఈయన ఏమనుకుంటారో మంచిది గంగవ్వ, మంచిది అంటారు. సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా సెల్ఫీలు తీసుకుంటున్నారా? తీసుకుంటారు, చాలా సంతోషపడతా. ఇక వాళ్ళు మంచిగా నవ్వుకుంటూ పోతారు, సంబరపడతారు. మీరు ఇన్ని వీడియోస్ చేస్తారు కదా, వీడియోస్ ఎప్పుడైనా మీరు చూసుకుంటారా? నాకు చూడ సినిమాలు ఎరకలే, నాకు చూసుకోను. మరి సినిమా ఎరకలు లేకుండా ఏం లేకుండా సినిమా హీరోలని హీరోయిన్లని కూడా అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా? ఇంటర్వ్యూ శ్రీకాంత్ పంపిస్తాడు, ఇక నాకు చెప్తారు, నేను మాట్లాడతా. మరి ఇన్ని రోజులు అంటే మీ గ్రూప్ అందరితో ఇంటర్వ్యూలు చేశారు, బానే చేశారు. మరి పెద్ద పెద్ద హీరోలని హీరోయిన్లని కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, అప్పుడే అప్పుడేం భయం అనిపించట్లేదు? ఏం భయం అనిపించదు నాకు, దోషమే మాట్లాడినా. మీరు నా తీరే ఉంటుంది, మీరు లాతగున్నారు, నేను కొంత ముదురు ఉన్నా, అంతే తేడా, అంతే తేడా. సో మరి అట్లా ఒక సినిమా గురించి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు గంగవ్వ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తుంది? ప్రిపరేషన్ ఉంటదా డైరెక్ట్ గా? వాళ్ళు రాసేస్తే డైరెక్ట్ చెప్పేస్తా, ఏదన్నా దబ్బన అంకర పోతే మళ్ళీ ఎక్కువ అంట టేకు అంతే. మరి హీరో హీరోయిన్ చాలా మందిని చేశారు, వాళ్ళు చాలా మంది మిమ్మల్ని మెచ్చుకున్నారు, అప్పుడు ఎలా అనిపించింది? సంతోషం అనిపిస్తుంది, అందరు చూస్తే బాగా మంచిగా అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూలో చాలా మంది చూస్తున్నారు, చాలా మందికి నచ్చుతున్నాయి. మీరు మా అందరికి మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. మీరు అందరు చల్లగా మంచిగా ఉండాలి, నన్ను సైతం బాగా రోజులు బతకాలని కోరుకోండి. తప్పకుండా. మరి ఇలా యాంకరింగ్ చేయడం, ఇంత మంది మిమ్మల్ని గుర్తుపట్టడం, ఇలా మీ ఇంటికి అందరూ వస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా అనిపిస్తుందా మీ ఊర్లో? మా ఊరు అప్పుడు లంబాడిపల్లి అంటే ఎక్కువ మందికి తెలియపోవు. శ్రీకాంత్ నేను చేయబట్టి శ్రీకాంత్ కన్నారులుండు గాని లంబాడిపల్లి ఉండు ఇట్లా ఎక్కడెక్కడికొల్లో జనం వస్తుంది, ఢిల్లీ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడికొల్లో ప్రతి రోజు వస్తారు, రాని రోజు ఉండరు. గంగవ్వ మై విలేజ్ షో మీది మా అందరికి తెలుసు, అలాగే ఇప్పుడు సినిమా హీరోలని హీరోయిన్లని అందరినీ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా ప్రోగ్రాంలు? ఏం లేదు, ఇది సినిమాలలో అత్తే నేను 2 సినిమాలకి అయినా కదా, సినిమాలలో కూడా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినా పోయినా. మరి సినిమాలలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఉంది, నేను సినిమాలు చూడ, అందరు సంబరపడ్డారు, మంచిగా అరుచుకున్నారు నన్ను సైతం. ఇక మీరు గంత మెరుపు ఉన్నా గానీ నన్ను దగ్గర తీసుకొని నన్ను అయితే మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు ఇంకేది లేదు, ఇంకా సినిమాలు ఇప్పుడు ఈ నడమ రాలే. మరి అవార్డ్ ఫంక్షన్ కి ఇలా రావడం ఇది మొదటిసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? మొన్న అక్కడికి ఇంకోసారి పోయిన, ఇంట్లో ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్. మరి అంతా కొత్తగా అనిపిస్తుందా? బానే ఉందా? బాగా మంచిగా ఉన్నది. ఇంకేంటి గంగవ్వ నెక్స్ట్ ఇంకేం చేయాలనుకున్నావు? అంటే ఈ షోస్ ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా చేయాలంటే మాట్లాడితే నాకే భయపడ్డది ఆమె. అవునా, అంత భయపెట్టేసావా? మాట్లాడితే అమ్మో నోరు మా అంటివి కానుంటి అనమాట. సరే సరే అని కొంచెం మాట్లాడినా. మరి ఇదంతా కొత్తగా ఉందా ఇలాంటి షోలు చేయడం, ఇట్లా సినిమా వాళ్ళతో మాట్లాడడం, సినిమాల్లో చేయడం ఎలా కొత్తగా అనిపిస్తుంది? వెనకడ రాసుకొచ్చుకున్న రాత మిమ్మల్ని అందరు కలుసుకున్నట్టు అంతే అంతే.
మీ పిల్లలు అందరు ఎలా ఫీల్ అవుతారు? అందరు సంబరపడతారు, అందరు మంచిగా ఉంటారు. గంగవ్వ అనేది ఒక బ్రాండ్ అయింది. అంతే, గంగవ్వ అనేది నీ పేరా లేకపోతే మిట్టి? గంగవ్వ పుట్టుకే. ఇక శ్రీకాంత్ ఏ బట్టి నేను ఇంటి కాడ ఉంటాను. మస్తు కష్టపడ్డ పని చేసిన గానీ ఇప్పుడు నన్ను ఎటు తోలియాడు, ఇంటికాడనే ఉంటా. ఏమవుతాడు మీకు శ్రీకాంత్? అల్లుడు అవుతాడు దగ్గర. సో మీ అల్లుడు మీరు కలిసి మొత్తం ఊపేస్తున్నారు. రైట్ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇక్కడికి గెస్ట్ గా వచ్చారు, మాతో చక్కగా మాట్లాడారు. చాలా సంతోషమైంది నిన్ను చూస్తే, మంచిగా మాట్లాడినవు నాతో. హ్యాపీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.